ఇబ్రహీంపట్నం ఆకుల మైలారంలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు చేతిచ్చారు. ఈ నెల 10న ఒంటరిగా ఉన్న దేవరశెట్టి సుమతమ్మ అనే వృద్ధురాలింటికి వెళ్లిన ఇద్దరు యువకులు గ్రామస్తులలాగా నటించి బంగారు ఆభరణాలను అపహరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నిందితులు ఉటుకూరు ప్రభాస్, గుండ్లపల్లి శివను అరెస్ట్ చేసి ఆభరణాలు ఓ కార్ను స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలై దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏసీపీ రాజు తెలిపారు. ఒంటరిగా ఉండే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నెంబర్కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులు నేరస్తుని అరెస్ట్ చేసి మరియు స్వాధీనపరచుకున్న సొత్తు గురించి మీకు తెలియజేస్తున్నాం. ఫిర్యాదురాలు తన ఫిర్యాదులో ఇద్దరు వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి గుత్తు నులిమి తన వద్ద ఉన్న 4 గాజులు మరియు అలాగే ఒక చైన్ కత్తితో కట్ చేసుకొని పోయినారని తెలపడం జరిగింది. కేసు నమోదు చేసుకోవడం జరిగింది. నేరస్తుల యొక్క పూర్వాపరాలను పరిశీలిస్తే ఈ నేరస్తుడు మొదటి నేరస్తుడు ప్రభాస్ బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ చదువుతూ కరీంనగర్లో చదువుతున్నాడు. బీటెక్ చదువుతూ ఈ జల్సాలకు తర్వాత ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటై ఈ యొక్క డబ్బులు పోగొట్టుకోవడం, వాటిని మళ్ళీ తిరిగి సంపాదించాలని, అప్పులు తీర్చాలని వాటి కోసం ఈ నేరాలకు పాల్పడడం జరుగుతుంది. అదే క్రమంలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేయడం వీరి యొక్క వృత్తిగా పెట్టుకున్నారు. సుమతమ్మ కనిపించడం జరిగింది, ఒంటరిగా నివసిస్తుందని తెలుసుకొని ఆమెను టార్గెట్ చేసి రాత్రిపూట ఆ రోజు బతుకమ్మ ఆడేసి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఎవరు రారలే అనే ఉద్దేశంతో ఆ ఇంటి మీదకి వెళ్ళి ఆ యొక్క ఆమెను బెదిరించి ఈ ఆభరణాలు, గాజులు మరియు చెయ్యి ఈ రెండింటిని తీసుకెళ్ళడం జరిగింది. వీటిని కొనుగోబెట్టే క్రమంలో వారు తిరుగుతుంటే ఈరోజు వెహికల్ చెకింగ్లో మా దగ్గరే పట్టుకోవడం జరిగింది. వీరందరూ బాగా చదువుకుంటూ ఈ యొక్క చిన్న వ్యసనానికి బానిసై డబ్బులకు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరాలు పాల్పడటం జరుగుతుంది. కాబట్టి మీడియా ద్వారా తల్లిదండ్రుల్ని, వారి పెద్దల్ని కోరడం ఏంటంటే తమ విద్య తమ యొక్క కుమారులు, కుమార్తెలు ఏం చేస్తున్నారో, చదువుతున్నారో, విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు వారి యొక్క నడవడికను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడకుండా, అలాగే డ్రగ్స్ మహమ్మారికి పాల్పడకుండా, వాటికి డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలని మేము వారి అందరి తల్లిదండ్రులందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం.